Friends, welcome to our channel. Ivala manamaithe oka notification aithe chusukundam friends. Idu vachesi manaku SBI vallaithe notification aithe release chesindaru. Idu vachesi manaki మనకు నాప్స్ అనే అప్రెంటిస్షిప్ ఒక వెబ్సైట్ ఉంది, అందులో వెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నెక్స్ట్ ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది వీడియోలో మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకు వచ్చేసి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961 అని చెప్పేసి మనకి ఎస్బీఐ వాళ్ళు అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిండారనమాట. మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 6వ తేదీ ఓపెన్ అయినాయి, 7 అంటే ఈ మంత్ 6వ తేదీ ఓపెన్ అయినాయి. మనకి 26వ అయితే క్లోజ్ అవుతాయనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్లో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఒక స్టేట్కు మాత్రమే అప్లై చేసుకోవాలి, నాట్ ఫర్ 2 మోర్ నాట్ స్టేట్స్, అండ్ ఒక స్టేట్కు మాత్రమే అప్లై చేసుకుంటే మంచిది అనేసి కూడా మెన్షన్ చేసిండారు. మనం వచ్చేసి తెలంగాణ, కర్ణాటక ఆ 3 స్టేట్లు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మనకు తెలుగు ఆర్ ఉర్దూ అనేసి మెన్షన్ చేసిండారు. ఎస్సీ వాళ్ళకైతే 16, ఎస్టీ వాళ్ళకైతే 7, ఓబీసీ అయితే 27, ఈడబ్ల్యూఎస్ అయితే మనకు 10 ఉన్నాయి, ఇంకా జనరల్కి వచ్చేసరికి 40. టోటల్ 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కర్ణాటకకు వచ్చేసి కన్నడ లాంగ్వేజ్ అయితే ఉండాలి, 32 వచ్చి ఎస్సీ, 14 వచ్చి ఎస్టీ, అండ్ ఓబీసీ వచ్చి 54 అయితే ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 20 ఉన్నాయి. నెక్స్ట్ యూఆర్ వచ్చేసరికి 80 ఉన్నాయన్నమాట. కర్ణాటకలో అయితే 200 అయితే వేకెన్సీస్ అని అయితే ఉన్నాయన్నమాట. ఇది ఓన్లీ ఇంటర్న్షిప్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి అప్రెంటిస్షిప్ అంటారు కదా, అలాగే అనమాట. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో చూసుకుంటే తెలుగు ఆర్ ఉర్దూ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ 20 వేకెన్సీస్ ఎస్టీ, 8 వచ్చేసి 20 వేకెన్సీస్ ఎస్సీ, 8 వచ్చేసి ఎస్టీ, ఓబీసీ వచ్చేసి మనకు 33, 12 వచ్చేసి సెక్షన్, అండ్ యూఆర్ వచ్చేసి 52 అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 125 అయితే మనకు తెలంగాణలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఓబీసీ వాళ్ళు ఉన్నారు కదా, ఓబీసీ వాళ్ళకైతే నాన్ క్రిమి లేయర్ వాళ్ళకైతే ఉండాలన్నమాట. అండ్ ఓబీసీ కేటగిరీ అయితే షుడ్ నాట్ సబ్మిటెడ్ ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ గవర్నమెంట్ నాన్ క్రిమిలేయర్ అని చెప్పేసి మనకు సబ్మిట్ అయితే ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 100 వేకెన్సీస్ ఉన్నాయి కదా, దాంట్లో వచ్చేసి మనకు శ్రీకాకుళం 8, విజయనగరం 8, విశాఖపట్నం 7, ఈస్ట్ గోదావరి 8, వెస్ట్ గోదావరి 8, కృష్ణా 7, గుంటూరు 7, ప్రకాశం 8, నెల్లూరు 8, చిత్తూరు 8, వైఎస్ఆర్ కడప డిస్టిక్లో 8, అనంతపురంలో 8, కర్నూలులో 7 అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కర్ణాటక వచ్చేసరికి 200 ఉన్నాయి. ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి కర్ణాటక ఉండే వాళ్ళు అయితే. మనకు వచ్చేసి ఇంకా తెలంగాణ చూసుకుంటే కనుక ఆదిలాబాద్ 3, భద్రాద్రి, కోతగూడెం, జగిత్యాల 2, జ్ఞానగాన్ 3, ఇలా మాదిరి అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. తెలంగాణ వాళ్ళు కూడా ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఈ రిజిస్ట్రేషన్ లింక్ని, అందరూ వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే అన్నీ చెప్పామంటే లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట, ఎవరు చూడరు. అందుకనేసి నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అడ్వర్టైజ్మెంట్ని, మీరు వెళ్ళేసి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక వచ్చేసరికి ఏజ్ విషయానికి వస్తే మనకు 20 నుంచి 28 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. మినిమం వచ్చేసి 20 సంవత్సరాలు, లేదంటే మ్యాక్సిమం వచ్చేసి 28 సంవత్సరాలు అయితే ఉండాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ నాట్ ఎర్లియర్ అంటే 1992 ముందు ఉండే వాళ్ళు అప్లై చేసుకోలేరు, అండ్ ఆల్సో 2000 తర్వాత ఉంటారు కదా వాళ్ళు అయితే అప్లై చేసుకోలేరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట దీనికి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు గ్రాడ్యుయేషన్ అని అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి అప్రెంటిస్షిప్ కాబట్టి 1 ఇయర్ అయితే ఇచ్చిండారు ట్రైనింగ్ పీరియడ్ అనేది. మనకు స్టైఫండ్ వచ్చేసి అయితే పర్ మంత్ ఉంటుంది అనమాట. అప్రెంటిస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అదర్ అలవెన్సెస్ ఆర్ బెనిఫిట్స్ అంటే మనకు ఓన్లీ 15,000 మాత్రమే ఇచ్చేస్తారు, ఇంకేమీ మనకు అప్లికేబుల్ ఉండదు. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది అనమాట. మనకు సెలెక్షన్ ఎలా చేస్తారంటే మనకు ఫస్ట్ ఎగ్జామ్ పెడతారనమాట ఆన్లైన్ ఎగ్జాము. దాంట్లో వచ్చేసి జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్ ఉంటే 25 మార్క్స్, 15 నిమిషాలు, అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంది కదా 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 15 మినిట్స్. ఆప్టిట్యూడ్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 15 మినిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా రీజనింగ్ ఎబిలిటీ అండ్
కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 15 నిమిషాలు అయితే ఉంటుంది అనమాట. టోటల్ మనకి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 అవర్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ విశాఖపట్నం ఉన్నాయన్నమాట. ఇంకా తెలంగాణలో అయితే మనకి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అదే ఇంతకుముందు చెప్పిన ప్రకారంగానే టెక్స్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్ అయితే ఉంటుంది అనమాట. దీనికి రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎలా ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత మనకు మెడికల్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. మెడికల్ ఎగ్జాము మనకు చూసుకుంటే కనుక వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ పోస్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫైయింగ్ టెస్ట్ స్పెసిఫిక్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్. దాని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మనకైతే అప్లికేషన్ జాబ్ ప్రొఫైల్ ఏమంటే మనకు అప్రెంటిస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎంప్లాయిడ్ బ్యాంక్ అన్నాడు అనమాట. ఓన్లీ అప్రెంటిస్ ఇదే, ఇది కూడా 1 ఇయర్ మాత్రమే ఉంటుంది అనమాట. మనమైతే అప్లై చేసుకోవాలంటే ఫీజు అయితే పే చేయాలన్నమాట. 300 రూపీస్ అయితే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 300 అయితే పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అయితే ఎన్ఐఎల్ రిమైనింగ్ వాళ్ళైతే అప్లై డైరెక్ట్గా కూడా మనం అప్లై చేసేయచ్చు అనమాట. అంటే మనకి ఫీజు ఏమీ లేకుండానే అప్లై చేసేయచ్చు. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచరు అవి మాత్రం కన్ఫర్మ్గా అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇది ఈమెయిల్ ఐడి ఒకటి ఇచ్చిండారనమాట. ఈమెయిల్ ఐడికి అయితే మనకు ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ SBI అనేది సబ్జెక్ట్లో పెట్టి మనకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి మనకు పంపిస్తే వాళ్ళు అయితే రిప్లై ఇస్తారనమాట. ఇంకోటి అయితే మనకు మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా 2-3 సార్లు చెక్ చేసుకొని, ఎందుకంటే ఏదైనా మనకి ఇంటిమేట్ చేయాలన్నా కూడా మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అయితే ఇంటిమేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫోటో సిగ్నేచర్ అవి ఎలా ఉండాలో ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఫోటో సిగ్నేచర్ వచ్చేసరికి మనకు కలర్ పిక్చర్ అయితే ఉండాలన్నమాట. ఇంకోటి వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మంచిదని చెప్పేసి కూడా చెప్పిండారు. నెక్స్ట్ వచ్చేసి రిలాక్స్డ్ ఫేస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 20-50 KB అయితే ఉండాలన్నమాట. ఇదైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో చెక్ చేసుకోండి డీటెయిల్గా. నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసరికి మనకు 10-20 KB అయితే ఉండాలన్నమాట. 140x60 pixels అయితే ఉండాలి. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంటే మాత్రం నాట్ యాక్సెప్టెడ్ అనేది చేస్తుంటారనమాట. అదే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మా వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.